సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో కాల్వగడ్డ రాజ్ కుమార్ సొంత నిధులతో ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి చేతుల మీదుగా 2500 శానిటైజర్లు మాస్కులు పంపిణీ చేశారు. స్వచ్ఛందంగా సహాయం చేస్తున్న రాజ్ కుమార్ ని ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెల్లాపూర్ మున్సిపాలిటీలోని ప్రజలకు శానిటైజర్స్ మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. ఉచితంగా సేవా కార్యక్రమం చేస్తున్న రాజ్ కుమార్ లాంటి వారు ఆపద సమయంలో అండగా ఉండాలని, పటాన్చర్ ఒక మినీ భారతదేశం కాబట్టి ప్రతి రాష్ట్రాల వారు ఉన్నారు కాబట్టి తెలంగాణ ప్రభుత్వం వారందరికీ అండగా ఉందని అన్నారు. అందరూ మాస్కులు ధరించి శానిటైజర్స్ వాడుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెల్లాపూర్ చైర్మన్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. రాజరెడ్డి గారికి, మన ముఖ్య అతిథులు మా గురువారులు గారికి, బానూరు మంజుల కౌన్సిలర్ గారికి, బానూరు మాజీ వార్డు మెంబర్ సీరన్న గారికి, మాజీ మన గ్రామస్తుల ఆరోగ్యం బాగుండాలని ఈరోజు ఒక 5000 ఈరోజు మనందరికీ తెలిసిన విషయమే సమస్య. ఈ సమస్య ఒక రాష్ట్రానికి ఒక దేశానికి సంబంధించింది కాదు. ఎక్కడో చైనాల పుట్టి ప్రపంచాన్ని చుట్టుముట్టి ప్రపంచాన్ని గడగడాలిస్తున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, మన కేసీఆర్ గారు, మన ప్రధాని నరేంద్ర మోదీ గారు మన రాష్ట్రం పట్ల, మన పట్ల ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇస్తూ జాగ్రత్త పడే విధంగా మనల్ని డైరెక్షన్ ఇస్తూ ముందు పోతా ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చిన సూచనలు సలహాలు ఎక్కడ చూచా తప్పకుండా మనం జాగ్రత్త పడితే కరోనా వైరస్ను మన దరిదాపులోకి రాకుండా చూసుకోగలిగే వాళ్ళమైందాం. మనము, మన కుటుంబము, మన ప్రాంతాన్ని కాపాడుకున్న వాళ్ళమైందాం. అందులో భాగంగా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో రాజ్ కుమార్ గారు, వారి బృందము, మన రాజేందర్ రెడ్డి కౌన్సిలరు పాండు లంకన్న అదే కొన్ని వచ్చింది అన్నీ ఈ విధంగా సర్వీస్ చేయాలనుకుంటున్నాం అంటే తప్పకుండా చేయండి. ఇది ఎవరు చెప్తే చేసేది కాదు. సోషల్ సర్వీస్ ప్రతి ఒక్క పౌరుల బాధ్యత. మీరు మూగండి, స్థానికులతో కలిసి పనిచేయండి అని చెప్పి చెప్పడం జరిగిందో. ఈ కార్యక్రమం శానిటైజర్లు, ఈ మస్కులు వారు ప్రతి మనిషికి కాలనీకి పంచడం అనేది చాలా గొప్ప విషయము. వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఎందుకంటే కనీస బాధ్యత ఈ సమయంలో మనమే చూడలేదు. మైపాల్ అన్న గారికి అండ్ చైర్మన్ గారికి అండ్ ఇక్కడ ఉన్న కౌన్సిలర్లు అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న కరోనాను నిర్మూలించడానికి భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కంకణ కట్టుకొని వాళ్ళు చేయాల్సిన అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రతి భారతీయుడు కలిసికట్టుగా పోరాడాల్సిన సమయం ఇది. ఇది ఏ ఒక్కరికి వచ్చిన సమస్య కాదు, ప్రపంచవ్యాప్తంగా వచ్చిన సమస్య. మైపాలన్న గారు అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, ఆయన అంటే నాకు చాలా అభిమానము. నా వంతు కృషిగా చేయాలని నేను స్వచ్ఛందంగా ముందుకొచ్చాను. వచ్చేసి 2-3 గ్రామాలు చేశాను. చేసిన తర్వాత రాజరెడ్డి అన్న, పాండన్న ఇద్దరు అడగడంతో తెల్లాపూర్ కూడా చేయాలని నిర్ణయించుకున్నాను. ఇంకేదన్నా ఎవరైనా సహకారం కోరినా కానీ నాతో అయిన సహకారం నేను చేస్తాను. థ్యాంక్ యూ.